వెల్కమ్ టు మీకు తెలుసా. డిడ్ యు నో ఎన్నో రకాల పాఠశాలల గురించి మీరు వినే ఉంటారు, కానీ ఈ వినూత్నమైన బడి గురించి మాత్రం మీరు ఖచ్చితంగా విని ఉండరు. ఎందుకంటే మన దేశంలోనే మొదటిసారిగా ఈ బడిని బామ్మల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో పన్గనే గ్రామంలో ఉంది బడి. ఆజీ బైచీ శాల అనే ఈ బడిని మోతీరామ్ దలాల్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి యోగేంద్ర బంగర్ స్థాపించాడు. 60 నుంచి 90 సంవత్సరాల వయసున్న బామ్మలు ఎవరైనా సరే ఈ బడిలో చదువుకోవచ్చు. సాయంత్రం 4 నుంచి 6 వరకు ఇక్కడ పాఠాలు చెబుతారు. గ్రామంలోని పెద్దల కోసం బడి ప్రారంభించాలనే యోగేంద్ర ఆలోచన గ్రామస్తులందరికీ నచ్చిందట. చిన్నతనంలో పాఠశాలకు వెళ్లి చదువుకోని పెద్దలకు విజ్ఞానం పంచాలని, గ్రామంలో 100% అక్షరాస్యత సాధించాలని దీన్ని ప్రారంభించారట. ఈ బడిలో మరాఠీలో చదవటం, రాయటం, లెక్కలు చేయటం నేర్పిస్తారు. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు ప్రాధాన్యము, ఆర్థిక వెసులుబాటు లేకపోవటం వల్ల చదువుకోని వాళ్ళు ఇప్పుడు చక్కగా బడికి వెళ్తున్నారట. ఏదో వెళ్ళామంటే వెళ్ళటం కాదు, ముదురు గులాబీ రంగు చీరను యూనిఫామ్గా ధరించి మరీ బడికి బయలుదేరతారు. జీవితాంతం నిరక్షరాస్యులుగా మిగిలిపోకుండా చదువుకునే అవకాశం తమకు కల్పించినందుకు పెద్దవాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. జీవితంలోని చివరి మజిలీలో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకునే అవకాశాన్ని ఈ బడి కల్పించిందని మరికొందరు ఆనందిస్తున్నారు. ఏదేమైనా బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చాక మనవళ్లతో కలిసి చదువుకోవటం, రాసుకోవటం ఎంతో బాగుందని బామ్మలందరూ మురిసిపోతున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలియని వారికి చెప్పాలనుకుంటే షేర్ చేయండి.